నమస్తే బాబాయ్. మీ పేరు? ఉన్న వెంకయ్య. ఏం చేస్తున్నారు? నేను పెయింట్ పని. పెయింట్ పని చేస్తాను. ఈ తొమ్మిది నెలల్లో మీకు ఇసుక లేక చాలామంది వర్కర్స్ ఇబ్బంది పడతామని చెప్తున్నారు. మీరు పెయింటింగ్ కదా, ఏ విధంగా ఉంది అసలు? ఇసుక లేక ఇబ్బంది పడ్డ మాట వాస్తవమే. అయితే ఈ తొమ్మిది నెలల్లో కూడా ఇసుక లేక కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అయితే కార్మికులు అంటే ఇసుక లేకపోవడంలో ఒక పెయింటరే కాదు, కార్పెంటర్ కానీ మా మార్బుల్ వేసేవాళ్ళు కానీ టైల్స్ వేసేవాళ్ళు కానీ టాపీ మేస్త్రులు కానీ కూలీలు కానీ అందరూ ఇబ్బంది బాగా ఇబ్బంది పడ్డారు. మరలా మళ్ళీ డోర్ డెలివరీ అన్నాడు. డోర్ డెలివరీ అన్న తర్వాత ఇటువరకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మా ఊరికి ఇక్కడ గొడవర దగ్గర నుంచి 1300 రూపాయలకి ట్రక్ ఇసుక ట్రావెలింగ్తో సహా వచ్చేది. ఈరోజు ఫ్రీ ఇసుక అన్నాడే కానీ 5000 రూపాయలు గొడవర నుంచి రావాలంటే 5000 రూపాయలు ఇక్కడ ఖర్చు అవుతుంది ఒక ట్రక్కి. అంటే అప్పుడు 1500 ఖర్చు అయింది, ఇవాళ 5000 ఖర్చు అవుతుంది, అంటే 3500 ఎక్స్ట్రా అవుతుంది. మరి నేను ఫ్రీ ఇసుక వదులుతా, నేను ఆన్లైన్లో పెడతా అని చెప్పిన వాడు ఎందుకు ఇలా చేస్తాను? ఇప్పుడు ఆన్లైన్లో అనగానే ఏమవుతుందంటే, నేను పెయింట్ పని చేసుకునేవాడిని, నాకు చదువు లేదు ఉదాహరణకి. ఏంది వాడు ఆన్లైన్లోకి వెళ్ళి బుక్ చేసుకోవాలంటే ఏ విధంగా బుక్ చేసుకుంటాడు? అట్లా కొంతమంది ఇల్లు కట్టుకునేవాడు సగంలోనే ఆగిపోయిన ఇల్లు కాడ ఉండే మళ్ళా ఈ ఇల్లు వదులుతానన్నాడు. 5000 5 లక్షల రూపాయలు ఒక పక్క గృహానికి మంజూరు చేస్తానన్నాడు. ఈ 9 నెలల్లో కూడా ఒక్క ఇంటికి కూడా ఇవ్వలేదు, పక్క గృహాలు కూడా వదల. అంటే రేపు మార్చి కల్లా 25 లక్షలు ఇల్లు ఇస్తాను అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, అసలు ఇస్తుందా ఇవ్వదా? ఎందుకంటే ఇంత మట్టుకు ఆ ఇళ్ళ గురించి ఏం మాట్లాడింది లేదు. ఇళ్ళ గురించి అంటే కొంత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో పక్కా ఇళ్ళు కట్టించడానికి కొన్ని ఏరియాల్లో కట్టించాడు. అయ్యి ఇవ్వచ్చు. అయితే ఆయనకు అప్పుడు వాళ్ళు అలాట్ చేసిన పేర్లు ఉన్నాయి, అవన్నీ కాదని చెప్పి క్యాన్సిలేషన్ చేసేసి ఈయన కొత్త పేర్లు ఈయన ఇవ్వడానికని పెట్టుకుని ఉన్నాడు. మూడొంతులైన ఇళ్ళు ఉన్నాయి, సగమైన ఇళ్ళు ఉన్నాయి, 90% పూర్తయిన ఇళ్ళు కూడా ఉన్నాయి. వాటిని ఇంతవరకు కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయలే. మరి ఇచ్చాక 25 రేపు మార్చి 25 తారీఖు కల్లా ఇంకా 20 రోజులు ఉంది, నేను ఇస్తాను అని చెప్పేశాడు. కానీ ఇంత బట్టికి నేను అంటే ఒక లిస్ట్ అవుట్ చేసి ఈ విధంగా ఉంది, ఇంతమందికి ఇస్తాను, ఇంతమందికి చేస్తాను అని చెప్పేసి చెప్పలేకపోయాడు. మరి ఆయన ఇచ్చిన హామీని ఏ విధంగా నిలబెట్టుకుంటాడు? అసలు మీది ఏ పార్టీ బాబాయ్? నేను పార్టీ అయితే కాదు నాన్న. ఏంటి పార్టీతో నాకు ఇది లేదు, ఎవరు మంచి చేస్తే వాళ్ళ పార్టీ అది. హామీలు ఉన్నాయి కదా, నవరత్నాలు అని చెప్పేసి అమల్లోకి వచ్చాడు, ఒక్క ఛాన్స్ నవరత్నాలు అని చెప్పేసి చెప్పాడు. మరి నవరత్నాల్లో అసలు అన్నీ అందినయా అందలేదా పేదలకి? అమ్మఒడి పెట్టాడు, ఆటో వాళ్ళకి ఇచ్చాడు. అవునండి, కొంతవరకు అందినాయి, ఎందుకంటే అమ్మఒడి పెట్టాడు కొంతవరకు అందినాయి, ఆటో వాళ్ళకని పెట్టాడు, ఆటో వాళ్ళకి కూడా కొంతవరకు అందినాయి. అయితే ఆటో వాళ్ళకి పెట్టారే కానీ ఆటో డ్రైవర్లకు ఇవ్వాల, కారు డ్రైవర్కి ఇవ్వాల, ఓనర్లకు ఇచ్చాడు. అందరూ ఓనర్లు కాలేరు కదా, డ్రైవర్లు ఎక్కువ పర్సెంట్ ఉంటారు, వాళ్ళకి పెట్టిన వాళ్ళకి ఇచ్చినట్లయితే బాగుండేది. అది ఆ పది ఓనర్కి ఇస్తే ఆటో ఓనర్ పేరు మీద ఉంటుంది కదా ఇచ్చాడు. అదే ఇద్దరు ముగ్గురు ఒక ఓనర్కి 2-3 ఆటోలు ఉంటాయి, కానీ ఒక్క ఆటోకే పడ్డది కదా, ఒక్క ఆటోకే ఇచ్చాడు. ఇప్పుడు ఏదైనా కానీ అమ్మఒడి కాడ 2-3 పిల్లలు ఉన్నా కానీ ఒక పిల్లలకే ఇచ్చారు. అలా న్యాయం చేసినట్టు అది న్యాయం చేసినట్లు ఎలా న్యాయం చేసినట్టు? మరి ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లకి ఇస్తే ఇంకో పిల్ల అంటే అందరికి ఇవ్వలేరు కదా, వాళ్ళు వాళ్ళ బడ్జెట్ కూడా వాళ్ళు చూసుకోవాలి, అందరికీ ఇవ్వలేరు. ముందుగా అన్నది ఏంటంటే అతను ముందు అన్నమాట, నేను ఎంతమంది ఉన్నా కానీ ఒక పిల్లకే ఇస్తాను అన్నాడు. అదేవిధంగా ఇచ్చాడు. నేను అప్పుడు ఆయన ఫస్ట్లో కనుక నేను అందరికీ ఇస్తానన్న వాగ్దానం చేసి ఉంటే వాగ్దానం చేసాడు, చేయలేదన్న మాటకు వచ్చేది. అట్లా చేయలేదుగా ఒక్కరికి ఇస్తానన్నాడు, దాన్ని నెరవేర్చాడు. అది 9 నెలల్లో ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది? మీకు నచ్చిందా నచ్చలేదా? నాకైతే నచ్చలేదండి. నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఈ 3 రాజధానులు అన్న విషయంలో నాకు నచ్చలేదండి. ఇప్పుడు గవర్నమెంట్ ప్రజలు ఏం చేశారు, రాజధాని డెవలప్మెంట్ చేస్తానన్నారని చెప్పేసి రాజధాని భూములు కొని ఇచ్చారు. ఇప్పుడు ఆ రాజధానులను తీసుకెళ్ళి 3 చోట్ల పెడతానన్నాడు. దానివలన డెవలప్మెంట్ ఆగిపోయింది మన అంటే మా గుంటూరు కృష్ణ లో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ఎందరో అపార్ట్మెంట్లు కట్టుకుంటున్నారు, ఎందరో చేసుకుంటున్నారు. ఆ అపార్ట్మెంట్లు కనుక కంటిన్యూషన్ అయితే దాంట్లో మాలాటి లేబరు 1000 మంది బతికేవాళ్ళు. ఇప్పుడు ఈ మొత్తం అపార్ట్మెంట్లు మొత్తం ఆగిపోయినాయి, కూలీలకు ఇది లేకుండా పోయింది, కూలీలకు జీవనోపాధి తగ్గిపోయింది. అదే ఇప్పుడు స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి, దగ్గరకు వచ్చేసినాయి. అసలు ఏ విధంగా ఉండబోతుంది స్థానిక ఎన్నికలు? స్థానిక ఎన్నికలు అనగానేనంటే ఓటర్ నాడి ఎవడో చెప్పలేడు. ఏంటి మాకు తెలిసినంతవరకు ఏంటంటే ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో
అతనికి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించలేడేమోనని చెప్పి వచ్చాక కూడా బీసీ రిజర్వేషన్లకి స్థానిక ఎన్నికలు లింక్ పెట్టాడు అంటే బీసీ రిజర్వేషన్ తగ్గిస్తామని చెప్పేసి దానికి అసలు ఏం చెప్తారు బీసీ అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదండి బీసీలకు రిజర్వేషన్ తగ్గింది మహిళలకు ఎక్కువ ఇచ్చాడు మంచిదే ఎందుకంటే ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ముందంజలో ఉండాలన్నారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అది పద్ధతే అది అంటే ఇప్పుడు ఇంకో చూసుకున్నట్లయితే ఈ రాజధాని ఏరియాలో ఏదైతే ఉందో 29 గ్రామాల్లో ఎలక్షన్ ఆపేయమని చెప్పి ఎన్నికల కమిషన్ లేక కూడా రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు ఎందుకు రాశాడు అసలు 29 గ్రామాల్లో ఎందుకు రాశాడంటే ఓడిపోతానన్న భయంతో ఆ రాజధాని ప్రాంతంలో ఎలక్షన్ ఆపేయమని చెప్పి ఇచ్చాడు అనుకుంటున్నామండి మేము ఆ ప్రాంతంలో ఆయనకి ఓటింగ్ బ్యాంక్ ఉండదు ఓడిపోతానేమో అన్న భయం చొప్పున చేసి దాన్ని ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసి ఆ ప్రాంతాన్ని ఆపమని చెప్పాడు అనుకుంటున్నాం మేము అంటే ఈ 9 నెలల్లోనే మీరు పరిపాలన మాకు నచ్చలేదు అని చెప్పేశారు మరి ముందు ముందు ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఏ విధంగా ఉండబోతుంది ఏ విధంగా ఉండిద్దోనండి దాని గురించి అయితే నాకైతే అంత అవగాహన లేదు ఆయన ఏమైనా మార్పులు చేస్తాడేమో తెలియదు మరి అది ఇంకా ఆయన గత ప్రభుత్వంలో బాగానే ఉందండి ఏ ప్రభుత్వం అయినా కానీ అవతవకలు ఉంటానే ఉంటాయి కానీ ఈయన ఎట్లా ఉందంటే ఒక పిచ్చితుక్కుల పాలనలాగా నేను చెప్పిందే శాసనం అన్న విధంగా ఈయన చేసుకుంటా పోతున్నాడు మరి అది ఎంతవరకు దారి తీసిద్దో తెలియదు ప్రజల మీద అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసేస్తామని చెప్పి చాలామంది మాకు పోయినాయని చెప్తున్నారు కానీ ప్రభుత్వం 7 లక్షల పెన్షన్ ఇచ్చామని చెప్తుంది లేదు కదా వాస్తవం అంటారు ఏదో వాస్తవం అంటారు ఇంకోటి రేషన్ కార్డు విషయంలో చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటితే రేషన్ కార్డు కూడా పోతుందని చెప్పేసి చెప్తుంది అవునండి ఇప్పుడు మొన్న మా దగ్గరలోనే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి పెన్షన్లు ఆపాయన్నమాట వాస్తవం అయితే తర్వాత ఏమైందంటే కొంతమంది అంతకుముందు తీసుకున్న రసీదులు మొత్తం తీసుకెళ్ళి ఈ నెలలోనేనండి మాకు ఎక్కువ వచ్చింది అంతకుముందు నెలలో రాలేదండి అది ఇది అని చెప్పి చేపించుకున్న తర్వాత చూపించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి అలాట్ చేసి 2 నెలల్లో వాళ్ళకి ఇచ్చారు పెన్షన్ వచ్చింది అయితే కరెంటు బిల్లుకి పెన్షన్కి కరెంటు బిల్లుకి ఈ రేషన్ కార్డుకి లింకు అనేది పెట్టకూడదండి ఈ రోజుల్లో ప్రతి ఒక్క సామాన్యుడి ఇంట్లో టీవీ ఉంటుంది ఫ్యాన్ ఉంటుంది కూలర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అంటే ఏమి లేకుండా అడుక్కు తినేటట్టుగా ఉండేవాడికే పెన్షన్ అంటే ఎట్లా అండి అది ఇప్పుడు నువ్వల్లనేమో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉండి ఇది చేసుకుంటున్నావు నీ దగ్గర స్తోమత ఉంది అవన్నీ లేకుండా సామాన్యుడు రోడ్ల మీద పండుకునేవాళ్ళలాగా ఉండాలంటే ఎవడుంటారు సామాన్య ప్రజలు ఎవరు ఉండలేరు కదా ఆటికి ఇటుకి లింకు పెట్టకూడదు అదే నువ్వు ఆదాయం అంటావా నీ ఆదాయాన్ని చూసి నువ్వు లింక్ పెట్టాలి కానీ కరెంటు బిల్లుకి దానికి పెన్షన్కేనో రేషన్ కార్డుకి లింక్ పెట్టకూడదు అండి అంటే అసలు ఇక్కడ లోకల్ నాయకుల పనితీరు ఏ విధంగా ఉంది మాకైతే ఎమ్మెల్యే మంగళగిరి అండి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన పని అయితే ఆయన చేసుకుంటూ పోతూ ఉంటాడు ఇక్కడ లోకల్లో ఉంటారు కదా ఇక్కడనే తలకండి మా ఊరిలో ఒక రకంగా ఉండదండి అంటే ఎవరికాడే నాయకుడు అంటూ ఉంటాడు అదే ప్రభుత్వానికి చెప్పేది ఏముందండి ఈ కరెంటు బిల్లులు వచ్చినాయని పెన్షన్లు తీసేయటం రేషన్ కార్డులు తీసేయటం ఇది సరైన పద్ధతి కాదు మూడు రాజధానులు అనేది వద్దు ఒక రాజధానే ముద్దు అన్నట్టుగా అందరూ పాపం 76 రోజుల నుంచి 80 రోజుల నుంచి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు రాజధాని అనేది ఇక్కడే ఉంటే బాగుంటుంది దాని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకుని ఆలోచించుకొని రాజధాని ఇక్కడ పెడితే ఈ అన్ని ప్రాంతాలకి మధ్యలో నడిబొడ్డులో ఉంది అమరావతి అనేది ఎటు వెళ్ళినా కానీ ఇప్పుడు వైజాగ్ వెళ్ళాలి మనం వైజాగ్ వెళ్ళాలంటే ఏదైనా పని మీద సచివాలయం వెళ్ళాలంటే 2 రోజులు ప్రయాణం చేయాలి ఇక్కడ నుంచి అదే ఇక్కడికి రావాలంటే మామూలుగా 12 గంటల్లో వస్తారు అటు అనంతపురం నుంచి కానీ అటు కర్నూలు నుంచి కానీ ఏదైనా కానీ అదే ఒకటి మళ్ళీ మద్యపానం అనేది పూర్తిగా ఎత్తేస్తే బాగుంటుంది అన్ని దశల వారీగా ఎత్తేస్తా అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది అప్పట్లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను 3000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ చేస్తాను అని పాదయాత్ర నాడు చెప్పాడండి మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేను దశల వారీగా ఇస్తాను అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసే ముందు చెప్పాడు ఫస్ట్లో నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పావు 3000 వృద్ధాప్య పెన్షను వికలాంగులకు 5000 అని అనౌన్స్ చేసి దాన్ని నువ్వు అధికారం ఎక్కించిన తర్వాత దాన్ని ఎమ్మటే మళ్ళీ మడం తిప్పేసి నేను దశల వారీగా చేస్తాను అన్న మాట అన్నాడు ఈ మద్యంగాడ దశల వారీగా ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చేసాడు అప్పట్లో ఏం చేశాడు ఒకేసారి ఎత్తేసాడు ఎవరికి ఏ ఇబ్బంది లేదు కానీ ఈయన దశల వారీ దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం తగ్గిపోద్దని చెప్పేసి దశల వారీ పెట్టాడు అనుకోవచ్చా ఆదాయం పెరిగిందండి దుగ్గురాల కౌంటర్ 150,000 ఉండేది
మద్యం వైన్ షాప్కి. ఇప్పుడు ఇప్పుడు మా వైన్ షాప్కి వచ్చేసి 2,25,000 వస్తుంది. అంటే అప్పుడు కన్నా ఇప్పుడు పెరిగింది. పెరిగింది ఎందుకని? రేట్లు పెంచాడనా? రేట్లు పెంచాడండి. అంటే ప్రభుత్వం రేట్లు పెంచితేనే తగ్గుతారు అంటే తాగే వాళ్ళు ఐ మీన్ మానతారు అని చెప్పేసి. ఇప్పుడు ఒకరోజు డబ్బులు ఉంటే తాగుతారు, రెండో రోజు డబ్బులు లేకపోతే తాగరు కదా అన్న లెక్కలో ప్రభుత్వం పెంచింది అనుకోవచ్చు. రోజు 2 సీసాలు తాగేవాడైనా కానండి, 1 సీసా తాగుతున్నాడు. వాడు జేబులో కూని చేస్తున్నావు కదా నువ్వు, వాడి జేబులో ఆదాయం మొత్తం నువ్వు లాగేసుకుంటున్నావు. అలవాటు ఉంది, అలవాటు ఉన్నప్పుడు తాగుతాడు, ఆడు తాగుతాడు. తాగకుండా ఒకసారి ఎత్తేసేసి ఇబ్బంది ఏముంది దానివల్ల? అదే వైన్ షాప్లో కూడా కరెక్ట్ బ్రాండ్లు దొరకట్లేదు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన బ్రాండ్ లేదు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి ఒక టాక్ ఉందన్నమాట. ఎవరి కంపెనీలో ఏందో మాకైతే తెలియదండి, అది ఎవరి కంపెనీలో మాకు తెలియదు. కానీ పాత బ్రాండ్లు అనే ఏమి లేవు, ఎందువలన ఏందో మాకైతే తెలియదు ఆ విషయం. ఏదేదో పిచ్చి పిచ్చి మందులు ఇస్తున్నారు, పిచ్చి పిచ్చి తాగుతున్నారు, నాకు అలవాటు ఉందండి. అంటే అసలు మీరు అప్పుడు కావాల్సిన బ్రాండ్లు అసలు దొరకట్లేదు అని చెప్పేసి చాలామంది, మీరే కాదు చాలామంది చెప్తున్నారు కావాల్సిన బ్రాండ్ దొరకట్లేదని. మరి ఈయన మద్యపాన నిషేధమని చెప్పేశాడు, కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నాడు తెలియని బ్రాండ్లు. మరి ఆరోగ్యం క్షీణిస్తుంది కదా జనాలకి? ఆరోగ్యం క్షీణిస్తుందండి. అయితే నువ్వేం చేయాలి, ఆ పూర్తిగా ఎత్తేయండి, పూర్తిగా ఎత్తేయండి. ఇప్పుడు ఒక టైం పెట్టావు నువ్వు, ఆ టైం వలన ఎందుకండి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళే దారిలోనే ఒక వైన్ షాప్ ఉందండి, ఆయన డైలీ చూస్తూనే ఉంటాడు. క్యూ ఎక్కడి నుంచి ఉంటుంది? ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉంటున్నారు క్యూ, మెయిన్ రోడ్లో ఆయన వెళ్ళే దారిలోనే. మరి ఏంటండి, ఎవడు తగ్గాడు? ఎవడు తగ్గలేదుగా తాగేవాడు. కాకపోతే ఏంటంటే క్వార్టర్ తాగేవాడు 90 తాగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. 90కి కూడా క్వార్టర్ కంటే కూడా ఎక్కువ ఖరీదుగా డబ్బులు అవుతున్నాయి. రోజుకి 500 అండి కూలీ, 500లో 300 రూపాయలు విడి రేట్లు పెంచడం వల్ల 300 రూపాయలు మధ్యాహ్నానికి అయిపోతున్నాయి అంటారు. నువ్వు మానుకోవచ్చు కదా అంటాడు. పొద్దాక పనిచేసినవాడు మానుకోవాలంటే మానుకోలేడండి, వాడు మానుకోలేడు, వాడు అలవాటు ఇంకా అది. అది లేకపోతే దాని ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదో చూసుకుంటూ ఉంటాడు. అట్లా మానుకోవాలి మానుకోవాలి అంటే అట్లా కుదిరిద్దండి. అది మానుకుంటాం తప్పులేదు, మంచిదే, ముందు మానతాం మంచిదే ఎవరికైనా కానీ. కానీ అసలు ఎత్తేస్తే ఏ బాధ ఉండదు కదా అన్నది ఆలోచన. స్థానిక ఎన్నికల సంస్థల్లో అసలు విజయం ఎవరు సాధించబోద్దా అంటారు? మీ ఒపీనియన్? నా ఒపీనియన్ అయితే ఏంటంటే, ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో టీడీపీ వచ్చింది అనుకుంటున్నానండి నేను. అది కతమా ఏరియా అంటే మనకు తెలియదు, ఎందుకంటే ఈ రాజధాని గొడవలు ఎంత జాసం ఎక్కువగా ఉంది ఇక్కడే కాబట్టి ఇక టీడీపీ వచ్చిందని చెప్పి నా అభిప్రాయం అది.